తిరిగి వార్తలకు స్వాగతం. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఉప్పు కళాకారులు తరలి రావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 15న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పారు. వెంకటగిరిలో వారు విలేకరులతో మాట్లాడారు. చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వెంకటగిరికి చెందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన మాదిగ డప్పు కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంటి స్థలం, భూమి, సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆది నుంచి డప్పు కళాకారులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15న చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు గోపాల్, జైపాల్, ధనుంజయ, రత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత నవ్యాంధ్ర ప్రదేశ్ లో కూడా వర్గీకరణ చేయాలన్న బాధ్యత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సందర్భంగా తెలియజేసింది. నాడు వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబుదే, నేడు చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారు చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా అమరావతిలో సంకల్ప దీక్ష చేపట్టనున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జెన్ని రమణయ్య తెలిపారు. వెంకటగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని ప్రకటించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జెన్ని రమణయ్య. వెంకటగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 1వ తేదీన అమరావతిలో సంకల్ప దీక్ష చేయనున్నామని తెలిపారు. వర్గీకరణ జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించుకుంటామని తెలియజేశారు. మాదిగలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ నేతలు శ్రీనివాసులు, రమణయ్య, రంగయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 2016 మందితో దీక్ష తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో విజ్ఞప్తి పూర్వకంగా 20 నెలల తర్వాత తాడోపడి తెలుసుకోవడానికి మరి మార్చి 10వ తారీఖున కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆత్మహత్యకు పాల్పడిన మాధవి కుటుంబ సభ్యులు కావలి ఆర్ఎండ్బి అతిథి గృహానికి వచ్చి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగను కలిశారు. మాధవి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తూ కావలి ఆర్ఎండ్బి అతిథి భవనానికి విచ్చేసిన మందాకృష్ణ మాదిగను ఆత్మహత్యకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవి కుటుంబ సభ్యులు కలిశారు. మాధవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మందాకృష్ణ హామీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారంలో మోసపోయిన మాధవి మృతిపై న్యాయం జరగడం లేదని, న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని మాధవి కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రేమికుడు భానుతేజపై కఠిన సెక్షన్లు అమలు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం విచారించకపోవడం దారుణమని, వారికి న్యాయం జరిగేంత వరకు తాము అండగా ఉంటామని మందాకృష్ణ మాదిగ హామీ ఇచ్చారు. మాధవి ఆత్మహత్యకు కారకుడైన భానుతేజకు కఠిన శిక్ష పడే విధంగా పోలీస్ యంత్రాంగం చట్టపరమైన, శాఖపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో బాధిత కుటుంబాలకి అండగా నిలబడాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా అమలు చేసి కఠిన శిక్ష పడేంత వరకు ఆయనకు బెయిల్ రాకుండా పోలీసు యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులను కించపరుస్తూ మాట్లాడడం దారుణమైన చర్య అని నెల్లూరు జిల్లా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ కేశవనారాయణ అన్నారు. దళితులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఎన్ఎస్యుఐ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులను కించపరుస్తూ మాట్లాడడం దారుణమైన చర్య అని ఎన్ఎస్యుఐ జిల్లా ఇన్ఛార్జ్ కేశవనారాయణ అన్నారు. దళితులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరచడం అతి నీచమైన చర్య అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు వంశీ కుమార్, చిన్న, రాజేష్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీరు వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాదు, దళితుల్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా అయితే మాట్లాడారో, అవమానించారో, మీరు ప్రెస్ మీట్ పెట్టి దళితులకి క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ నవరాజధాని నిర్మాణానికి నెల్లూరు నవాబుపేటలోని యుఎన్ఆర్ పాఠశాల విద్యార్థులు ఇటుకలను కొని తమ వంతు సాయాన్ని అందజేశారు. విద్యార్థుల నుంచి సేకరించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నిర్మాణ నిధికి అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నవరాజధాని నిర్మాణానికి నెల్లూరు నవాపేటలోని యుఎన్ఆర్ పాఠశాల విద్యార్థులు ఇటుకలు కొని తమ వంతు సాయాన్ని అందజేశారు. పాఠశాలలోని 135 మంది విద్యార్థులు ఇటుకలను కొలుగోలు చేశారు. విద్యార్థుల నుండి సేకరించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నిర్మాణ నిధికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో నెపస్మా నాయకులు వెంకట్రామయ్య, నర్సారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జడసార్ స్కూల్ కు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి సైనిక స్కూల్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్కూల్ యాజమాన్యం విద్యార్థికి అభినందనలు తెలిపారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి హర్షవర్ధన్ సైనిక స్కూల్ కు ఎంపిక కావడంపై స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి కృషిని ప్రశంసించారు. కష్టపడి చదువుకుని దేశ సేవలో మమేకం కావాలని ఆకాంక్షించారు. విజయం సాధించాలన్న లక్ష్యం ఉంటే ఎంతటి ఉన్నత స్థానాన్నైనా సాధించవచ్చని వ్యాఖ్యానించారు. హర్షవర్ధన్ ఇందుకు తార్కాణమన్నారు. సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలో మా విద్యాసంస్థ నుండి బి హర్షవర్ధన్ మరి ఎంపిక కావటము చాలా సంతోషించదగిన విషయము. మరి ఆ బాబు మరి శిక్షణ నవోదయతో పాటు తీసుకుంటున్నటువంటి పిల్లల్లో ముగ్గురు పిల్లల్ని పరీక్షకు హాజరు చేయగా వారిలో బి హర్షవర్ధన్ సీటు సాధించటం మా కోచింగ్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పారు. మా అబ్బాయి పేరు బద్దిపూడి హర్షవర్ధన్. మేము వచ్చి కలికిరి సైనిక పాఠశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలకి 1వ తేదీ ప్రభుత్వం నిర్వహించారు. దాంట్లో ప్రవేశ పరీక్షకు సంబంధించి మేము న్యూ నేతాజీ జడ్ఎస్ఆర్ నెల్లూరు కోచింగ్ సెంటర్లో శ్రీ జడ్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో మేము కోచింగ్ ఇప్పించాము. ఆ క్రమశిక్షణ వల్లే మా అబ్బాయి సీట్ సాధించాలనుకుంటున్నాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జగన్స్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో నెల్లూరు రామలింగాపురంలోని ఆ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జగన్స్ విద్యా సంస్థల అధినేత మధుసూదన్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థిని విద్యార్థులను ఆయన అభినందించారు. నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. కళాశాలకు చెందిన అధ్యాపక నెల్లూరు జిల్లా వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్గా చాట్ల నరసింహారావు నియమితులవడంతో మూలపేటలోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. పాఠశాల సిబ్బంది బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్గా చాట్ల నరసింహారావు నియమితులవడంతో మూలాపేటలోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాల సిబ్బంది బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ చాట్ల రాజేష్ ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు నరసింహారావుకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలను అందజేసి మిఠాయిలను పంచారు. జిల్లా వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్గా చాట్ల నరసింహారావును ప్రభుత్వం నియమించినందున ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నాయకులు చాట్ల నరసింహారావును జిల్లా వైద్య కళాశాల కమిటీ చైర్మన్గా ప్రభుత్వం నియమించినందున ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావంతులైన చాట్ల నరసింహారావును గుర్తించి చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవినేని రమణయ్య, నగర అధ్యక్షులు ఎన్ సురేష్, జిల్లా కార్యదర్శి కాంతారావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్స్ అందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఒక మంచి బాధ్యత అప్పచెప్పిన దానికి, ఈరోజు విద్య మా స్కూల్ సమస్యలు పరిష్కరించేదానికి రాజీలైన పోరాటం చేస్తూ ప్రతి సమస్యను కూడా నేను ఉంటానని చెప్పి మా ముందుకు వస్తున్న నరసింహారావు గారికి ప్రత్యేకంగా మా జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి సేవలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం నిజంగా అదృష్టమని భావించాలి. మా సమస్యల పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేస్తూ మంచిగా ఉంటూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మా నరసింహారావు సార్ గారికి నిజంగా ఈ పదవి రావడం మా అందరికీ గర్వకారణం. ఇప్పటి వరకు మెడికల్ కాలేజ్ అనేటువంటి కొరతలు భవిష్యత్తులో అధిగమించి మరి వృద్ధి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనికి ప్రసిద్ధి కావడానికి ఒక వ్యక్తిని మరి విద్యావేత్త అనేటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిని మరి సహాయకరమైన వ్యక్తిని నరసింహారావు గారిని చేయడం చాలా సంతోషం.
నెల్లూరు బాలాజీ నగర్లోని గీతాంజలి పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. నెల్లూరు బాలాజీ నగర్లోని గీతాంజలి పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఎన్నో రకాల ఆహార పదార్థాల వివరాలను విద్యార్థులకు తెలిపారు. కాగితాలతో తయారు చేసిన ఆప్రాన్లతో అలంకరించారు. పౌష్టిక ఆహారం తీసుకుంటే చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని పాఠశాల కరస్పాండెంట్ వెంకట్రామయ్య తెలిపారు. భారతదేశంలో ఎన్నో రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విద్యార్థులు జంక్ ఫుడ్ వైపు దృష్టి మరల్చకుండా ఆరోగ్యకరమైన పదార్థాలనే తీసుకోవాలని అన్నారు. పాఠశాలకు తీసుకొచ్చిన అన్ని పదార్థాలను అందరూ కలిసి పంచుకుని తినాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీసీ హరి, యుఎన్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాగా మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగితే మొత్తం మన యొక్క బాడీ మొత్తం బాగా రిలాక్స్ అవుతుంది. ఆక్సిజన్ బాగా వచ్చి మనం బాగా హెల్దీగా హుషారుగా ఉంటారు. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తున్నాం. దాంట్లో అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. అందులో ఈరోజు ఇక్కడ చూస్తే అసలు అన్ని రకాల ఫుడ్లు మాయబజార్లో ఉన్నట్టు వివాహ భోజనం కంటే కూడా ఎక్కువగా మన పెద్దవాళ్ళు మనకు అందరికి అటువంటి మంచి ఆహార అలవాట్లను నేర్పుకున్నారు. ఈ కాఫీలు టీలు ఇటువంటివి లేవు. అప్పుడు అందరూ చాలా ఆరోగ్యంగా అందరూ బాగున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే తక్కువ వయసులోనే అందరికి రకరకాల జబ్బులు వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, డయాబెటీస్ రావటం ఇటువంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండి అందుకే మీకు అక్కడ ఏ పదార్థాలు తినాలో ఏ పదార్థాలు తినకూడదో అక్కడ కొన్ని మీకు నోటీస్ బోర్డులో. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.